నెల్లూరు జిల్లా వేడవలూరు మండలం రామచంద్రపురం గ్రామంలో గత 4 రోజుల క్రితం పాప కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై భాషా ఫౌండేషన్ సభ్యులు కిడ్నాప్ కు గురైన పాప నివాసం వద్ద కుటుంబ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాప భవిత తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మా టైం బాగుండి పాప దొరికిందన్నారు. కిడ్నాపర్ల వద్ద ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. వెంటనే వెంకటేశ్వర్లు సీసీ కెమెరాల ద్వారా కిడ్నాపర్ల ఫోటోలను వైరల్ చేయడంతో రామతీర్థం వద్ద చిక్కిన కిడ్నాపర్లకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇంతలో విడవలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు కిడ్నాప్ కి గురైన పాపని ఫోన్లో పరామర్శించడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి వెంకటేశ్వర్లకి పోలీసులకి ఫోన్లో వాగ్వాదం జరిగింది. సార్, మీ పిల్లలు కిడ్నాప్ అయితే తెలుస్తుంది, ఆ కడుపు మంట ఏమిటో అని ప్రశ్నించారు. వాళ్ళు ఏదో చేస్తారని అమ్మాయి తప్పిన తర్వాత ఎస్ఐకి కాల్ చేశాను. ఎస్ఐ కాల్ చేస్తే మీ అమ్మాయి దొరికింది కదా, ఇంకా మీ అమ్మాయిని తీసుకుని వచ్చుకోండి, వాళ్ళది ఏం పని ఉందిలే అని లెక్కలో మాట్లాడారు అతను ఎస్ఐ గారు. అతను మొత్తిచ్చే అతను, అతని పేరు కోటయ్య అంట. కోటయ్య దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారంట. అతను 2000కి 5000కి తీసుకుంటాడంట ఈ పిల్లల్ని. అతని దగ్గర నుంచి 20000కి 50000కి అమ్ముకుంటాడంట కోటయ్య. అతను ఎంతకు అమ్ముకుంటాడో వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, 10-11 రోజులు అవుతుంది, కందుకూరు నుంచి ఒక పిల్లోడు, సింగరాకొండ నుంచి ఒక అమ్మాయి, ఇద్దరిని తెచ్చున్నాము. అమ్మాయి ఏం తెలీదు, అబ్బాయి ఏం తెలీదు, ఇద్దరు పిల్లకాయలు, ఆడపిల్ల ఒకటి, మగ పిల్లడు, ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర. మేము వాళ్ళని తెచ్చి ఏదో ప్రయత్నం చేసి వాళ్ళ అమ్మ నాన్నకి అందజేయాలనుకున్నాము. మేము మా గ్రామస్తుల్లో ఎవరో పక్కన వాళ్ళు ఎస్ఐ కాల్ చేసారు, పోలీసులు కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళు కానీ తీసుకుని వెళ్ళకుండా ఉంటే ఆ ఇద్దరు పిల్లకాయలను తెచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పేదానికి మేము ఇవి భాషా ఫౌండేషను మేమంతా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఏమన్నాడు ఎస్ఐ? ఎస్ఐ అంతే సార్, ఇక ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత మాకు సమాధానం కూడా లేదు. ఆయన ఏదో వీడియో కాల్లో ఉన్నారు, వీడియో కాల్తో ఉన్నాము, ఇప్పుడు కాదులే, మీరు తర్వాత రండి అన్నారు. అప్పటికి ఆడికి మాకు పొద్దుపోతూ ఉంది, మేము వచ్చేసాము. సాయంత్రం 5-6 అవుతుంది. మేము వచ్చేసిన తర్వాత నిన్న ఉదయం ఫోన్ చేశారు ఎస్ఐ గారు. ఏమంటే మీ పాప ఇది ఎట్ట జరిగింది, ఇట్ట జరిగింది అని అడిగారు. అది ఇవాళ అడిగిన విషయమే నిన్న కూడా అడిగింది. ఆయనే అసలు అడగలా చేయలే. ఆ ఒక ముక్క కోసం అతనైనా వాళ్ళైనా మీ పాప ఎందుకు పోయింది, మా పాప ఎందుకు పోయిందంటే మేము ఎవరు పాపం ఇంట్లోనే ఉంటారా, ఇంట్లోనే ఎవరు ఉండరు, అమ్మా నాన్న ఎవరు పిల్లకాయలకి కాపలా ఉండరు, పిల్లకాయలు అమ్మ నాన్న వాళ్ళు పని చేసుకుంటారు, పనికి పోయేసిన తర్వాత చూసుకుంటారు పిల్లల్ని. ఇక నా పిల్లలు ఎక్కడికి పోతున్నా మీ పిల్లల్ని దేనికి వదిలేరు, ఎందుకు లేదంటే ఈ పిల్లకాయలు సైకిల్ వేసుకుని ఆడుకుంటూ పోతారు. ఎవరు మిగతా ఇద్దరు పిల్లకాయల గురించి ఎస్ఐని అడిగితే ఏమన్నాడు? ఇద్దరు పిల్లకాయలు, మీ పిల్లకాయలు దొరికారు కదా, వాళ్ళ లెక్కలో మేము చూసుకుంటాము అన్నారు. ఆ చూసుకున్నది లేదు, చేసుకున్నది లేదు. మన పనిలో మాత్రం ఎస్ఐ గారు లేరు. ఆయన ఏదో విధంగా ఉన్నారు. వాళ్ళు ఎంత వాళ్ళు లేబర్లు అని లెక్కలు మాట్లాడుతున్నారు. వీళ్ళు పని చేయాలని ఆ ఉద్దేశంలో లేదు. అతనికి ఏదైనా పని చేస్తే ఏమై వాళ్ళకి ఏదైనా ఉండాలి, లెక్కలో ఉన్నారు కానీ మేమే చేయగలుగుతాం. మేము లేబర్లు, మేము మమ్మల్ని మేమే చేయలేము. పోతాము చెప్తాము, వినకపోతే వచ్చేస్తాం. అంతవరకు మేము చేసాం సార్. మీ కాపులు గ్రామస్తులు అందరు కలిసి చెప్పారు కదా, సమాధానం కూడా లేదు సార్. తర్వాత ఏం చేయాలి సార్? మేము వచ్చేసాం. కాపులు పెద్ద మనుషులు అనేది సార్ అంటే అమ్మాయి వెళ్ళేటప్పుడు వీళ్ళు చూసింది నలుగురిని. ఇదే మనుషులు కేక్ షాప్ కాడ పోయిన తర్వాత ఆ నలుగురు ఉన్నారంట ఆడ. వచ్చేసారు అమ్మాయి వెనకాల పడి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ సార్, ఇప్పుడు వాళ్ళు ఎట్టు వచ్చిందని కాదు, ఇప్పుడు ఇప్పుడు పట్టుకుందుకు కూడా ఇద్దరేనంట సార్. వాళ్ళు అమ్మాయి సార్ పట్టుకుందాం ఇద్దరే అమ్మాయి.
అవును సార్, అమ్మ కట్టన ఎందుకు పోయింది, కాలం ఎందుకు వచ్చింది, ఆ కాలం మీదన ఉండేది రోడ్డు చెరువు కట్టనందా కాదు సార్. మీ ఇష్టభాగాన మాట్లాడితే వాడు తీసుకుని వచ్చి ఇది ఇద్దరు పిల్లకాయలు పెట్టున్నాడంట, ఏడ కోట దగ్గర మొత్తిస్తున్నాడంట. ఆటోలో పోయారా, నడిచిపోయారా, దేక్కుంటూ పోయారా అని అడుగుతున్నారు మీరు, ప్రశ్నిస్తున్నారు మీరు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మీ పిల్లకాయలు ఎత్తుకుని పోతే మీకు తెలుస్తుంది బాధ, అక్కడ బాధ ఎందుకు. మా పిల్లకాయలు పోతే మీకేముంది, ఏసీలో కూర్చొని జీతాలు తీసుకుంటారు మీరు, అంతవరకు కదా మీరు చేసేదా. మేము ఊరు మొత్తం వస్తేనే సమాధానం చెప్పలేదు మీరు. మేము ఊరు మొత్తం వస్తేనే ఆడ స్టేషన్ కాడ మాకు ఏ సమాధానం చెప్పలేదు, రేపు ఫోన్ చేస్తాను అన్నారు. మీరు ఇంకే మాకేమో పని చేస్తారు మీరా? ప్రజలకేం చేస్తారు మీరు? పొద్దున్నే చేసేదేమో సార్, ఊరు మొత్తం జనాలు అందరూ కాపులు పెద్ద మనుషులు ఊరు మొత్తం ఆడ వస్తే సమాధానం చెప్పలేనప్పుడు చెప్పలే, 10 మంది సమాధానం చెప్పలేదు మీరు. నేను నిరూపిస్తాను, మీరు కానీ రాకుండా ఉంటే ఆ ఇద్దరు పిల్లకాయల్ని తీసుకుని వచ్చిన వాడిని నేను, మీ వాళ్ళు కానీ రాకుండా ఉంటే వాళ్ళు కొట్టబల్లే ఏం ఇల్లు ఏం సార్ ఎవరు ఉండేది చేసేది కాదు సార్. మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కానీ అమ్మాయి ఎటు వెళ్ళింది, దేనికి వెళ్ళింది? అమ్మాయి ఏదో ఆనందపడి కేక్ కోసం వెళ్ళింది, చిన్నపిల్ల అమ్మాయి. అమ్మాయి ఏం పెద్దపిల్ల కాదు, చిన్నపిల్ల అమ్మాయి. సంచిలో కాదు సార్, సంచిలో వేసుకుని పోతున్నప్పుడు 11:30 అవుతుంది టైము, అమ్మాయిని వేసుకుని పోతున్నప్పుడు గంట టైం క్రితం అమ్మాయి సెంటర్కి వెళ్ళి గంటకి పట్టుకుంది అమ్మాయిని ఎత్తుకుని పోతుంది వాళ్ళు. వాళ్ళు ఎత్తుకుని పోతున్న మనిషిని చూసి ఆ మనిషి ఫోటో వేరే వాళ్ళకి అందరూ పిల్లకాయలు పెట్టా, వాళ్ళని దగ్గర ఉన్నాడు వాళ్ళే అడిగారంట రే ఎవరున్నారో, ఇన్ని రోజులు 2 రోజులు 3 రోజులు కనిపించలేదంటే నేను రామతీర్థం పోయినాను, ఆడి నుంచి గండవరం శివాలయం గుడిగాడి నుండి ఈరోజే వస్తున్నాము అని చెప్పాడంట వాడు. అవును రా, ఈ ఫోటోలో ఉండేది ఎవరురా అంటే నేనే అన్నాడు. ఈ ఫోటోలో ఉండేది ఎవరురా అంటే నేనే అంటే తర్వాత నేను కూడా నాకు కూడా నమ్మకం లేదు, ఎవరో ఎంతోమంది ఉంటారు కదా అనేసి నేను వెళ్ళా. చెప్పండి సార్, వెళ్ళలేదు సార్, నేను వెళ్తా ఉన్నాను సార్. మళ్ళీ కేక్ షాప్ దగ్గరికి పార్క్ వచ్చేసి ఉన్నారు సార్. కేక్ షాప్ దగ్గరికి సార్. కేక్ షాప్ దగ్గరికి వచ్చారు వాళ్ళు? అవును సార్. కేక్ ఉందా లేదా మా అక్కడ? కేక్ ఉందా? ఉంది సార్. తీసుకోలేదు సార్. కేక్ షాప్ దగ్గరికి వచ్చి ఏం చేశారు? డబ్బు సరిపోలేదు సార్. డబ్బు సరిపోలేదు, వాళ్ళు వచ్చి కేక్ షాప్ దగ్గరికి వచ్చి ఏం చేశారు? ఏం చేయలేదు సార్, పక్కన గుంటుంటే కాలువలు వేయకుండా ఉన్నారు సార్. మళ్ళీ వాళ్ళు వెనకే వస్తున్నారు అనేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాను సార్. రామతీర్థంలోకి సార్. లోపల నుంచి అటు నుంచి వెళ్ళి మళ్ళీ అటు వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నారు సార్. 11:00 సార్. నేను పాత ఉన్నంత వెనక వచ్చి పెట్టేశారు. అవును సార్. మొహన్ గుడ్డ పెట్టేశారు. నాకు తెలుసు సార్. తెలీదు? లేదు సార్. ఎందుకు అరవలేదు? మొత్తి పెట్టేశారు సార్. మొత్తి పెట్టేశారా? ఓకే. సార్ ఎక్కడ తీసుకెళ్ళారు? రాజ్భవన్లో ఉన్నాను సార్. రాజ్భవన్లో వచ్చావా? నేను లేచి చూసే లోపలికి రాజ్భవన్లో ఉన్నాను సార్. నువ్వు అంటుకుంది సార్. బట్టలు మారలేదు సార్. కడిగింది సార్. కాలు చేతులు మొత్తం కడిగింది సార్. ఎవరు మెత్త కడిగిందా? అవును సార్. తర్వాత
మా నాన్నకి ఫోన్ చేయించింది సార్. నువ్వు 11 గంటలకు అక్కడే ఉన్నావు రామ తీర్థంలో అమ్మ. 11 గంటలకి పోతున్నాను సార్. టైం తెలియదు సార్, ఇంటికి పోతున్నాను సార్. రామచంద్రపురం సార్. రామచంద్రపురం రామ తీర్థంకి వచ్చాను. అవును సార్. పెద్ద కాలవ సార్. బ్రిడ్జి దగ్గర దిగేశాను సార్. ఫోన్ చేశాను సార్. పుట్టుకొచ్చేసారు అని చెప్పాను సార్. కోనే దగ్గర ఉంటే పట్టుకొచ్చేసారు అని చెప్పాను సార్. కోనే దగ్గరికి వెళ్ళేకెందుకు మళ్ళీ నేను కేక్ షాప్ వచ్చావు. కేక్ తప్పారు అని చెప్పాను. అక్కడి నుంచి మళ్ళీ కోనే దగ్గరికి వెళ్ళావు. దారి అదే సార్. అదే దారిలో కోనే దగ్గర ఎవరు లేరా మనుషులు? లేరు సార్. ఎవరు లేరు సరే. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళావమ్మా? ఎంత 12 అయిందా? 12:30 మొత్తం ఇంటికి వెళ్ళేలోపు 12:30 అట్ట అయిపోయింది సార్. ఒకటి సార్. ఈ అమ్మాయి భవిత అనే అమ్మాయి రామచంద్రాపురం గ్రామం సంబంధించిన అమ్మాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వర్లు, వాళ్ళ అమ్మ పేరు లలితమ్మ. ఈ అమ్మాయి పుట్టినరోజుకి రామచంద్రం గ్రామానికి కేక్ తెచ్చుకునే దానికి పోయిందంట. అమ్మాయి ఏంటంటే కేక్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని నాకు 2 రోజుల కిందట నాకు తెలిసింది. ఈరోజు వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మొత్తం జనాభాకి మొత్తం పిల్లకాయలకు కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 మంది 2 3 4 కలుసుకొని స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాను. ఇలాంటి అమ్మాయి దేవుడు వాళ్ళు పుణ్యం చేసుకో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ అమ్మాయి దొరికింది. అదే అమ్మాయి దొరకనుంటే ఈరోజు రామచంద్రాపురం గ్రామంలో గల్లత్తుగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు ఉద్దేశంతో ఈ భాషాయుతి ఫౌండేషన్ ద్వారా నేను ఈ మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అంతే.